అరుణ కుమారి. తాడాపల్లి అరుణ కుమారి నా పేరు. ఓకేమ్మా. క్రిస్టియన్ పేట. ఓకే. ఆరోగ్య సురక్షిత మీద క్యాంపు పెట్టారు మేడం. ఓకేమ్మా. పెట్టిన సంగతి నాకు తెలియదు. తెలియకపోయినప్పుడు నాకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు. అయితే నాకు పెస్ట్లో కొంచెం చిన్న గడ్డ తగిలినట్టుగా నాకు అనుమానం వచ్చి నేను నా అంతటికి నేనే బాధపడుకుంటున్నాను. బాధపడే టైంలో వాలంటరీ వచ్చి నాకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చింది. ఆంటీ లేవలేదు ఏంటంటే, నేను లేవలేకపోతున్నానమ్మా, నాకు నొప్పి వస్తుంది, గడ్డ ఫస్ట్లో రాలేదు, మరి నాకు అనారోగ్యంగా ఉన్నట్టు భయం అనిపిస్తుంది అని అంటే, లేదు ఆరోగ్య సురక్షిత మీద క్యాంపు పెడుతున్నారా ఆంటీ, మీరు కంపల్సరిగా చూపించుకోవాలని అంది. సరే నాకు పెట్టిన కాడ చూపించమ్మా అన్న తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన మరుక్షణం నాకు భయం వస్తుంది. భయం వస్తుంటే ఏమి వద్దమ్మా, మేము చూసి నీకు ఏది చెప్తామన్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు నాకు చెప్పలేకపోతున్నారు ఏమైంది అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే పక్కకు పిలిచి ఏరో వాళ్ళకి చెప్పారు, ఆమెని అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, కొంచెం బెస్ట్లో కొంచెం గడ్డ కనపడుతుంది అన్నారు. ఇక నేను ఇంటికి వెళ్ళి ఏడ్చుకుని నా కోడలకు ఆపరేషన్ చేయించి ఉన్నాను. నేనేం చేయాలి బాబు అంతటా, నా పరిస్థితి బాగాలేదు. నేను చెప్పుకోలేక నా కోడల్ని దగ్గర పెట్టుకుని నా కోడళ్ళు నేను ముగ్గురం కూర్చుని ఏడుస్తున్నాము. అది అంటే భయం. ఏంటి ఈ స్థితి వచ్చింది, నేను ఎప్పుడు చెప్పాను అని నా కోడళ్ళు నేను ఏడుచుకుని తెల్లారి హాస్పిటల్కి వెళ్తే తెలిసిన డాక్టర్ గారు, తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు తాడేపిల్లోళ్ళు, నీకేం బాధ లేదమ్మా, ఆరోగ్యశ్రీ మీద అన్ని టెస్టులు ఫ్రీ అవుతాయి, నువ్వు ధైర్యంగా ఉండవని నన్ను కూర్చోబెట్టి ఆ రోజుకు ఆ రోజు అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఇంకా ఆంటీ నీకు భయమేమి లేదు, అంత పెద్దదేం కాదు, చిన్నదే, ఫస్ట్ స్టేజీలో ఉంది, మేము ఆపరేషన్ చేస్తామని నాకు ధైర్యం ఇచ్చారు. ఇచ్చినా కూడా నాకు ధైర్యం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చదురుకుంటున్నా, ఇవన్నీ నేను చూడగలుగుతానా, ఇవన్నీ నాకెందుకు అని తీసి చిమ్మేసేస్తున్నాను, అన్ని గొడవ గొడవ చేసేస్తున్నాను. ఇంక నేను బతకను, నాకు ధైర్యం చెబుతున్నారు కానీ లేదు, ఇక నేను బతకను, 10 రోజులు ఉంటాను, 20 రోజులు ఉంటాను, నా ఆందోళన నాకు. అయినా కానీ ధైర్యం చెప్పి తీసుకెళ్ళారు, ఆపరేషన్ చేయించారు. నాకు 1 రూపాయి ఖర్చు కాలేదమ్మా, మంచి భోజనము, టిఫిన్, పాలు అన్ని. అన్నీ ఫ్రీగా ఇచ్చారు. ఆపరేషన్ అయ్యి నన్ను సంతోషంగా ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తుంటే ఇంటికి వెళ్ళి నేను ఏం తినాలి, నా కోడళ్ళు నా దగ్గరే ఉండరు ఈ దేన స్థితిలో అని నేను బాధపడుకుంటుంటే అకౌంట్లో డబ్బులు పడ్డాయని నాకు అప్పుడు తెలిసింది. అమ్మని ఇంటికి వెళ్ళిన తరలారి ఛార్జీ డబ్బులు ఇచ్చి పంపించారు. ఇంటికి వెళ్ళి నాకు ఆ బ్యాంక్ ఇవ్వలో తెలిసిన వాళ్ళు ఉండి, ఆంటీ నీకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నారు. ఇదేంటి నాయన అంటే, ఆశ్రయ డబ్బులు, నీకు ఎన్నాళ్ళు పేషెంట్గా ఉంటావో, నువ్వు పనిలే స్థితిలో ఉంటే నీ కుటుంబానికి రక్షణగా డబ్బులు పడ్డాయి అన్నారు. తండ్రిని ఉండవా నాయన, వాళ్ళ నాన్న పెట్టిన భిక్షత్త కొడుకు కూడా పెడుతున్నాడు, ఇంకా ఎంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు బతికుండాలి, అందరికీ కూడా నువ్వు సహాయం చేస్తున్నావని నేను ఆ రోజు నుంచి నేను ప్రార్థించుకుని నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, అందరూ కూడా ధైర్యంగా ఉండండి, చూపించుకోండి అని. నాకు చాలా సంతోషంగా ఉంది. 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు చేశారని చెప్పి నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చారు సార్ గారు పిలిపించి. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ జగన్ బాబు రావాలి, ఇంకా ఎవరు వచ్చినా వాళ్ళ కాదు, ఆయన సంతోషంగా పైకి రావాలి, ఆయన గురించి ప్రార్థనలు పూజలు అందరూ చేయాలి. ఇప్పుడు బాగుందమ్మా ఆరోగ్యం? ఇప్పుడు బాగుందా? మందులన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారా? ట్రీట్మెంట్ ఉంది ఈ రోజు కూడాను అమ్మా, ట్రీట్మెంట్ ఉండి ఇక్కడికి వచ్చారా? మన మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అప్పుడు ట్రీట్మెంట్ ఆ రోజే నేను బాధే వేసుకుని వచ్చా, పెట్టింది మనం అయితే నాకు ఎందుకు జరగదు అమ్మా అన్న ధీమాతో వచ్చాను. డాక్టర్లు, డాక్టర్మలు, సిస్టర్లు అసలు మంచిగా నా పేరు గుర్తు పెట్టుకుని నన్ను బాగా చూసుకుంటారు. అసలు నిజంగా దేవుళ్ళు వాళ్ళు, డాక్టర్లు కూడానమ్మా, వాళ్ళకి నిజంగా ఆఫీసి దేవుడు నిండుగా ఇవ్వాలి. అరుణ గారు మీకు ఇప్పుడు ధైర్యం వచ్చిందా కొంచెం? ధైర్యం మామూలుగా కాదు మేడం. అవునా? జగన్ గారు ఇప్పుడు మీరు ఇంకా మిగతా వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి. నాతో పాటు మా ఇంటి దగ్గర ఆమె కూడా, నేను అడ్మిట్ అయిన రోజు ఒక ఆమె అడ్మిట్ అయ్యింది, అదే రోజు ఆపరేషన్ ఆమె కూడా 4 రోజులు అటు ఇటుగా. ఓకే. ఆమె ధైర్యం లేక చూపించుకోలేదు, నాతో పాటు చూపించుకుంది, ఆమె కూడా బాగుంది,
ఇంకా చాలా మంది చదువుతున్నాను, నేను తీసుకెళ్తున్నాను కూడా అక్కడికి. ఓకే, అందరూ బాగా చదువుతున్నారు. పవర్ఫుల్ ధైర్యం వచ్చింది. వచ్చింది మేడం, అక్కడ డాక్టర్ బాగా చూస్తున్నారని. మీరున్నందువల్ల మాకు ఎప్పుడు ధైర్యమే. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ముసలోళ్ళు అనేవాళ్ళు ఇటు వరకు లేరు, ఇప్పుడు ఉంటున్నారు ఆరోగ్యంతో. అసలు హాస్పిటల్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉంటున్నారు, ధైర్యంగా చూపించుకుంటున్నారు. ఒక్కదాన్నే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నేను వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ నెల నుంచి కీమోలకి పెట్టుకుని ఒకళ్ళు నడవలేరు, బలహీనమవుతారు. కరెంటు పెట్టినా కీమోలు పెట్టినా నేను ఒక్కదాన్ని వెళ్ళా, నా పిల్లల్ని కూడా రానియలేదు. అందరూ అంటారు అసలు నువ్వు నీ ధైర్యాన్ని చెప్పుకోవచ్చు అంటారు. ఇప్పుడు చాలా ఈ అవేర్నెస్ పెరగటం వల్ల ఎస్పెషలీ విమెన్ అండ్ చైల్డ్ కేర్ అండ్ వెల్ఫేర్ విషయంలో కూడా ఇప్పుడు రకరకాల సర్వైకల్ క్యాన్సర్స్ కోసం వ్యాక్సినేషన్లు, ఓకేనా, ఇంత హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతవరకు ఈ ఎస్పెషల్లీ విమెన్ అండ్ చైల్డ్ కేర్కి సంబంధించి, వాళ్ళ హెల్త్కి సంబంధించి, బికాస్ ఎక్కువ క్యాన్సర్కి బాధితులు ఎక్కువ శాతం దేర్ విమెన్, వెదర్ ఇట్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఆర్ వాట్ ఎవర్. సో వాట్ ఇస్ ద స్టెప్స్ మ్యామ్ దట్ యుర్ టేకింగ్? మనం ఆరోగ్యశ్రీలో పూర్తి స్థాయిలో కూడా అన్లిమిటెడ్ కేర్ని ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ రిలేటెడ్ మనం ఇస్తాం. ఎస్, ఓకే. మీరు చూసినట్టయితే ఉన్నటువంటి